ఈరోజు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఒక నెల దాటిపోయింది. చంద్రబాబు గారు కూటమి కలిపి చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగా సూపర్ సిక్స్లో భాగంగా చంద్రబాబు గారు చేసిన వాగ్దానం మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు. మరి చంద్రబాబు గారు నెల రోజులైనా ఈ చిన్న వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోవడం లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సూపర్ 6లో భాగంగా చంద్రబాబు గారు మహిళల కోసం చేసిన ఈ వాగ్దానం చాలా ప్రాముఖ్యమైంది. ఇది మంచి పథకం కాబట్టే అటు తెలంగాణలో ఇటు కర్ణాటకలో అమలు చేసిన ఈ పథకాన్ని చంద్రబాబు గారు కూడా సూపర్ 6లో భాగంగా చేర్చడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే మహిళలకు అమ్మాయిలకు ట్రాన్స్జెండర్స్కు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ప్రయాణం చేయగలిగారు, అమలు చేయగలిగారు అధికారంలోకి వచ్చిన రెండు రోజుకే. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 వారాలకే ఆర్టీసీలో మహిళలకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించగలిగారు. అక్కడ వాగ్దానం నిలబెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఎక్కువ సమయం పట్టలేదు. మరి చంద్రబాబు గారికి ఎందుకింత సమయం పడుతుందో చంద్రబాబు గారు చెప్పాలి. ఎందుకంటే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే ఈ పథకం చాలా యూస్ఫుల్ కాబట్టి ఈరోజు లేవనెత్తుతున్నాం. మహిళలు అన్న వాళ్ళు మన జనాభాలో సగం, హాఫ్ ద పాపులేషన్కి డైరెక్ట్గా వర్తించే పథకం ఈ పథకం. మహిళలకి రక్షణ కల్పించే పథకం కూడా. ఎందుకంటే మహిళలు ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి అంటే ఆర్టీసీ బస్సులో అయితే సేఫే కాకుండా ఈ పథకం ద్వారా ఫ్రీగా అయితే మహిళలు ఎక్కువ ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేసే అవకాశము వీలు ఉంటుంది. కాబట్టి వాళ్ళ పాపులేషన్ ఆర్టీసీ బస్సులో ఎక్కువ అయితే, సే ఫర్ ఎగ్జాంపుల్ ముందు భాగంలో మొత్తం మహిళలకని రిజర్వేషన్ ఉంది కాబట్టి మహిళలు ఎక్కువ భాగం అయితే మోస్ట్ ఆఫ్ ద బస్ మహిళలు అయితే వాళ్ళకు సెక్యూరిటీగా కూడా ఉంటుంది. కాబట్టి మహిళలకు పనికొచ్చే పథకం ఈ పథకం. మరి ఇది ఈ చిన్న పథకాన్ని అమలు చేయడానికి చంద్రబాబు గారికి ఇంత సమయం ఎందుకు పడుతుందో, దీంట్లో విధి విధానాలు ఏముంటాయో, పరిశీలించాల్సింది ఏముంటుందో మాకైతే అర్థం కావటం లేదు. ఎందుకంటే విధి విధానాలు దీంట్లో పరిశీలించి చేయాల్సింది ఏముంటుంది? మహిళలు అన్నాక మహిళలు, మహిళలు అన్నాక మహిళలందరికీ వర్తిస్తుంది, ఆడపిల్లలందరికీ వర్తిస్తుంది. మరి దీంట్లో విధులు విధానాలు ఏముంటాయి? బస్సులోకి ఎక్కుతారు, వాళ్ళకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించాలి. ఇది ఇంత సింపుల్ పథకం కాబట్టే రేవంత్ రెడ్డి గారు రెండో రోజే దీన్ని అమలు చేయగలిగారు. ఏ పథకమైనా అమలు చేయడానికి చిత్తశుద్ధి ఉండాలి. రాజశేఖర రెడ్డి గారికి ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అంత తొందరగా మొదటి సంతకంలోనే వాగ్దానం చేశారు. కాబట్టి విధి విధానాలు ఏమీ ఆలోచించకుండా మేనిఫెస్టోలో పెట్టిన అంశం కాబట్టి వెంటనే అమలు చేయడం కూడా జరిగింది. మరి అలాంటప్పుడు మహిళలకు ఇంతగా పనికొచ్చే ఈ పథకాన్ని చంద్రబాబు గారు ఇంత సమయం ఎందుకు పడుతుందో సమాధానం చెప్పాలి. ఇవే కాకుండా చంద్రబాబు గారి సూపర్ 6లో మిగతా పథకాలకు కూడా చంద్రబాబు గారు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.